Hi friends, welcome back to our channel. Tazaga, Desamlo Tayari Rangani Protsa Hinche and Kuchepatina, Make in India Karakramam, September, Yerbaidunatiki, Yenimidelu Purtautundani, Varshika Videsi Prataksha Petubudlu, $53 billion Laku, Retim Pautondani, Prabutvam, Senvar and Telepindi. Itivali Samatralalo, Ardhika Samskaranalu, Mariu, Ease of Doing Business Nepatemlo, Prasut Ardhika Samatramlo, Bharat Desam, $1 billion La. FTIని ఆకర్షించే దిశగా పయనిస్తోందని కూడా పేర్కొంది. మరి ఆ పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేక్ ఇన్ ఇండియా 27 రంగాలలో గణనీయమైన విజయాలు సాధించింది. వీటిలో తయారీ మరియు సేవల యొక్క వ్యూహాత్మక రంగాలు కూడా ఉన్నాయి అని వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2014-2015 లో భారతదేశంలో FTI ఇన్ఫ్లోలు 45.15 billion లుగా ఉన్నాయి మరియు 8 ఏళ్లుగా వరుసగా రికార్డు స్థాయిలో FTI ఇన్ఫ్లోలను చేరుకున్నాయని పేర్కొంది. 2021-22 సంవత్సరంలో అత్యధికంగా $83.6 billion FDIని నమోదు చేసింది. ఈ FDI 101 దేశాల నుంచి వచ్చింది మరియు దేశంలోని 31 యూటీలు మరియు రాష్ట్రాలు 57 రంగాలలో పెట్టుబడి పెట్టింది అని పేర్కొంది. భారతీయ తయారీలో మార్పును సూచించే అనేక ధోరణులు ఉన్నాయి. ఇందులో దేశీయ విలువ జోడింపు, స్థానిక సోర్సింగ్ పెరుగుదల, R&D ఆవిష్కరణ మరియు స్థిరత్వ చర్యలపై ఎక్కువ దృష్టి ఉంది. 2020-21లో 14 కీలక ఉత్పాదక రంగాల్లో ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ప్రారంభించడం మేక్ ఇన్ ఇండియా చొరవకు పెద్ద ఊతమని పేర్కొంది. PLI పథకం భారతదేశం తులనాత్మక ప్రయోజనాన్ని కలిగి ఉన్న వ్యూహాత్మక వృద్ధి రంగాలలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. దేశీయ తయారీని బలోపేతం చేయడం, స్థిరమైన సరఫరా గొలుసులను ఏర్పరచడం, భారతీయ పరిశ్రమలను మరింత పోటీగా మార్చడం మరియు ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి. PLI స్కీమ్ గణాంక పరంగా ముఖ్యమైనదిగా ఉంటుందని భావిస్తున్నారు. అది ఫ్రెండ్స్ విన్నారుగా, ఈ తాజా వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.